మనం ఒకరికి చెప్పడం తప్పు కాదు, కానీ అవతలి వ్యక్తి మనం చెప్పిన దానికి తిరిగేమైనా అంటే ఆ ప్రశ్నకి మనం సమాధానం చెప్పగలగాలి. మనం ఒకవైపు అదే తప్పు చేస్తూ మళ్ళీ పక్కనున్న వారి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసేది తప్పు అంటే వారు వింటారా చెప్పండి? ఈ మధ్య మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి వాళ్ళు హాట్ టాపిక్గా నిలిచారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. తెలుగు భాషని కాపాడాలి అని ఒకరు తెలుగుని నాశనం చేస్తుంటే తెలుగు భాష పరిరక్షణ సమితి ఎక్కడా అని కొందరు తమదైన శైలిలో స్పందించారు. ప్రస్తుత రోజుల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదివితేనే పోటీ ప్రపంచంలో గెలవగలరని వైసీపీతో పాటు మరికొందరు స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి తప్పనిసరి. తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఇంగ్లీష్ పై అంత పట్టు సాధించలేక అవస్థలు పడుతుంటారు. దీంతో చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివించడం వల్ల వారి భవిష్యత్తుకు అది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ విషయంపైనే అందరూ చర్చించుకుంటున్నారు. పెద్దవారు వారి పిల్లల్ని, మనవళ్లను ఇంగ్లీష్ మీడియంలో చదివించి దేశ విదేశాలకు పంపిస్తూ వారికి బంగారు బాట వేస్తున్నారు. పేదవాళ్లు ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల వారి ఎదుగుదల చూసి భయపడేవారు కొందరున్నారు. అలాగే తెలుగు భాష అంతరించే అవకాశం ఉందంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇందులో ఏది న్యాయమో ఏది అన్యాయమో తేల్చాల్సింది మీరే మరి. హలో ఫ్రెండ్స్, మీ జిల్లాలోని వార్తలు మరియు మీ జిల్లాలోని ఉద్యోగాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి.